అదిగదిగో అక్కడ కనిపిస్తున్న ఆ ఇల్లు వివేక్ వాళ్ళది. ఆ ఇంటి ముందు కనిపిస్తున్న ఎడ్ల బండి వాళ్ళదే. వివేక్ వాళ్ళ నాన్న పేరు రవి, వాళ్ళమ్మ పేరు సీత. ఆమె ఇప్పుడు ఇంట్లో ఉంది. వివేక్కి తాతయ్య కూడా ఉన్నారు. ఇప్పుడు ఆ ఎద్దుల బండి ఎక్కడికో బయలుదేరి వెళ్తుంది. రవి వాళ్ళ నాన్నను ఆ బండిలో ఎక్కించుకొని ఎక్కడికో వెళ్ళడానికి బయలుదేరుతున్నాడు. ఆ సమయంలో వివేక్ అక్కడికి పరిగెత్తుకుంటూ వచ్చాడు. తాతయ్యను వాళ్ళ నాన్న బండిలో కూర్చోబెట్టడం చూసిన వివేక్ ఇలా అన్నాడు. నాన్నగారు, తాతగారిని ఎక్కడికి తీసుకెళ్తున్నారు? నాతో చెప్పరా, ఎక్కడికెళ్తున్నారు నాన్నగారు? ఆయన్ని పట్టణానికి తీసుకువెళ్తున్నాను. నాన్నగారు, నేను కూడా మీతో వస్తాను, నన్ను కూడా తీసుకెళ్ళండి. సీత, ఏం చేస్తున్నావు ఇంట్లో? ఇలా వచ్చి పిల్లవాడిని లోనికి తీసుకువెళ్ళు, నాకు ఆలస్యం అవుతుంది. వీణ్ణి లోనికి తీసుకువెళ్ళు, నేను వెళ్తున్నాను. రే, నువ్వు లోనికి వెళ్ళరా. వివేక్ వాళ్ళ నాన్న చెప్పిన మాటలు వినకుండా పరిగెత్తుకుంటూ వెళ్ళి నడుస్తున్న ఆ బండిలో ఎక్కి కూర్చున్నాడు. రవి సరేలే అనుకుని ఏమీ మాట్లాడకుండా వివేక్ను వారి వెంట తీసుకువెళ్ళాడు. అలా ఆ బండి ముందుకు సాగుతూ ఉంది. ఊరి నుండి దూరంగా వచ్చింది. రవి ఆ బండిని ఒక శ్మశానం దగ్గర ఆపాడు. వివేక్, నువ్వు తాతయ్య వద్దనే ఉండు, బండి దిగి ఎక్కడికి వెళ్ళకు, నేనిప్పుడే వస్తాను అని ఆ బండిని ఒక నిర్జన ప్రదేశంలో ఆపాడు. పార చేత పట్టుకుని అక్కడ ఒక గుంట తవ్వడం ప్రారంభించాడు. బండిలో ఉన్న వివేక్ వాళ్ళ నాన్న ఏం చేస్తున్నాడో చూడాలనిపించి బండి దిగి వాళ్ళ నాన్న దగ్గరికి వచ్చాడు. నాన్నగారు, ఏం చేస్తున్నారు? నేను త్రవ్వుతున్నాను. నిన్ను బండి దిగి రాకూడదని చెప్పానా? ఎందుకొచ్చావు ఇక్కడికి? వెళ్ళు, వెళ్ళి తాతగారి దగ్గర కూర్చో. నాన్నగారు, ఎందుకోసం మీరు గొయ్యితవుతున్నారు? రవికి నిజం చెప్పక తప్పలేదు. తన కొడుకుతో ఇలా అంటున్నాడు. ఇది మీ తాతగారి సమాధి. కానీ తాతగారు ఇప్పుడు బ్రతికే ఉన్నారు కదా? అవును, కానీ అతను చాలా ముసలివాడైపోయాడు, ఏ పని చెయ్యలేడు. అతను ఇంకా ఎన్నో రోజులు కూడా బ్రతకడు, కాబట్టి అతన్ని పూడ్చిపెట్టడంలో ఏం తప్పులేదు. వివేక్ తన తండ్రి చేతిలో పారను తీసుకుని తన తండ్రి తవ్విన గొయ్యి నుంచి కొంత దూరంలో ఇంకో గొయ్యి తవ్వడం ప్రారంభించాడు. వివేక్, ఏంటి నాన్నగారు పిలుస్తున్నారు? వివేక్, నువ్వెందుకు గొయ్యి తవ్వుతున్నావు? నాన్నగారు, మీరు కూడా ముసలివారైపోతారు కదా, అప్పుడు మిమ్మల్ని కూడా బండిలో కూర్చోబెట్టుకుని తీసుకొచ్చి ఈ గొయ్యిలో పూడ్చేస్తా. ఏంటి, నువ్వు మీ నాన్నగారితో ఇలా ప్రవర్తిస్తావా? అంతే కదా నాన్నగారు, ఇంటి ఆచారాన్ని వదిలిపెట్టకూడదు కదా, ఏమంటారు నాన్నగారు? కొడుకు మాటలు విన్న రవికి మనసు చెలించిపోయింది. వెంటనే తన కొడుకును దగ్గరకు తీసుకుని ఇలా అన్నాడు. బాబు, నువ్వు నా కళ్ళు తెరిపించావు, నేనొక పెద్ద పాపం చేయకుండా కాపాడావు. రవి తన తండ్రిని తిరిగి ఇంటికి తీసుకువెళ్ళాడు. జరిగిన విషయాన్నంతా భార్యతో చెప్పాడు. ఒక్కొక్కసారి పిల్లలే పెద్దవారి కంటే చాలా ఉన్నతంగా ఆలోచిస్తారు, పెద్దలకే నీతి బోధిస్తారు. మన పిల్లవాణ్ణి చూసి ఇప్పుడు నిజంగా ఆనందపడుతున్నాను. అనగనగా ఒక ఆశ్రమంలో యశస్వి, తపస్వి అనే ఇద్దరు మంచి తెలివైన విద్యార్థులుండేవారు. విద్యాభ్యాసంలో వారెంతో తెలివితేటలు చూపించేవారు. యశస్వి, తపస్వి ఇద్దరూ మంచి స్నేహితులు. ఇద్దరూ ఆ ఆశ్రమంలో 5వ తరగతి చదువుతున్నారు. కత్తి యుద్ధం, గుర్రపు స్వారీ, ఈత, విల్లు యుద్ధం, చెట్లెక్కటం, అలాగే కనికట్టు వంటి విద్యలను కూడా నేర్పించేవారు ఆ ఆశ్రమంలో. వీళ్ళందరికీ గురువుగా జగద్గురు నందులుగారుండేవారు. ఆయన సకల వేదశాస్త్ర సంపన్నుడు. ఆయనకి తెలియని విద్య లేదు. ఆయన దగ్గర ఎందరో రాకుమారులు విద్యను అభ్యసించి నేడు గొప్ప పరాక్రమవంతులుగా భాసిల్లుతున్నారు. యశస్వి, తపస్విలు కూడా రాకుమారులే. వీళ్ళిద్దరి తర్కం మెచ్చిన జగద్గురు నందులుగారు మిక్కిలి సంతోషించేవారు. ఆశ్రమంలో సుమారుగా 10 మంది దాకా శిష్యులుండేవారు. గురువుగారు నిత్యం వారితో అనేక పరీక్షలు పెట్టేవారు. అయిననూ యశస్వి, తపస్విలు
అన్నింట్లో నెగ్గేవారు. మీరు నా శిష్యులలోకెల్లా గొప్పవారు. నేను చెప్పినదంతా పూర్తిగా విని చక్కగా నేర్చుకుంటున్నారు. ప్రణామములు గురుదేవా. ఇదంతా మీ చెలువే. మీరే లేకుంటే మేమింత వాళ్ళం అయ్యేవాళ్ళమే కాదు. అవును గురుదేవా, అవును. ఆ మాటలకి జగద్గురు నందులు గారు చాలా సంతోషంతో ఉప్పొంగిపోతారు. మీలాంటి శిష్యులు నా దగ్గర, శిష్యరికం చేయడం నాకే చాలా గొప్పగా ఉంది. అయితే ఇలా ఉండగా యశస్వికి కొన్ని దురలవాట్లు కూడా నెమ్మదిగా అలవడతాయి. దురలవాట్లు అంటే ఆరోగ్యానికి హాని కలిగించేవి. ఈగలు వాలిన ఆహారం తినటం, శుభ్రతను పాటించకుండా ఉండటం, అలాగే ఓ ఇద్దరు తోటి విద్యార్థులతో సమయం దొరికినప్పుడల్లా జులాయిగా తిరగటం, అలా నెమ్మది నెమ్మదిగా ఎవరేది చెప్పినా చెవికెక్కించుకోకపోవటం, తదనంతరం తాను అన్నిటా ముందున్నాననే గర్వం కూడా పెంచుకున్నాడు. తోటి విద్యార్థి ప్రవర్తన చూసి తపస్వి చాలా బాధపడిపోయేవాడు. అలా కొంతకాలం గడిచింది. యశస్విలో వచ్చిన ఈ దురలవాట్లను గురువుగారికి చెప్పకుండా దాచాడు తపస్వి. మిత్రమా, నువ్వెందుకిలా మారిపోతున్నావో నాకైతే ఏమీ అర్థం కావడం లేదు. మనం కాబోవు యువరాజులం, అందుకని మనం ఇప్పటి నుండే ఈ ఆశ్రమంలో సత్ప్రవర్తనతో పెరగాలి. లేదంటే మనకి రాజులయ్యే యోగం ఉండదు తెలుసా. నువ్వు నాతోటి వాడివే, నాకు చెప్పేటంతటి వాడివే కాదు. నువ్వు గురువుగారే నన్ను ఏమీ అనడం లేదు, నువ్వు నాకు చెప్పడమేమిటి. అది కాదు మిత్రమా, నేను నీకు చెప్పేటంత వాణ్ణి కాకపోవచ్చు, కానీ నేను చెప్పేది నీ మంచి కోసమేనని ఆలోచించలేవా. ఇంకెప్పుడు నాకు నీతులు చెప్పకు, నేను ఎవరి మాట వినదలుచుకోలేదు. అంత మాట అనుకు, మనది రాజవంశం, మనం ముందుగా సన్మార్గంలో నడిచి తర్వాత ప్రజలను కూడా అదే మార్గంలో నడవమని ఆదేశించాలి. అలాంటిది మనమే ఇలాగా పెడదారుల్లో నడిస్తే మనకి రాజయ్యే యోగం ఉండదు. ఇంకా ఒక్క మాట ఎక్కువ మాట్లాడినా నేను సహించలేను. ఇంతవరకు నువ్వు నా స్నేహితుడు అని సహించాను, దయచేసి నాకు ఆగ్రహం తెప్పించకు, ఇక్కడ నుండి వెళ్ళిపో. యశస్వి చూపుతున్న ఏహ్యతను తట్టుకోలేక తపస్వి లోన బాధపడిపోతూ అక్కడ నుండి వెళ్ళిపోతాడు. తన ప్రాణస్నేహితుడు పాడు వ్యసనాల బారిన పడకుండా కాపాడుకోవలసిన బాధ్యత తనదేననుకుని తపస్వి నిత్యం యశస్వి ప్రతి కదలిక మీద ఓ కన్నేసి ఉంచాడు. అయితే యశస్వికి అదే ఆశ్రమంలో విద్యనభ్యసిస్తున్న జులాయి మల్హోత్రుడితో స్నేహం కుదిరిందని గ్రహించాడు. మల్హోత్రుడు మొదటి నుంచి చాలా గర్విష్టి. గురువులనే కాకుండా పెద్దలను గౌరవించకపోవటం, నోటికెంత వస్తే అంత మాట్లాడటం, లేనిపోని పాడు వ్యసనాల బారిన పడ్డ అల్పగుణం కలవాడు అతడు. అలాంటి వాడితో యశస్విని చూసి తపస్వి గుండె కరిగిపోయింది. వెంటనే ఈ విషయం గురువుగారికి చెబుదామనుకుని చివరి క్షణంలో ఆగిపోయాడు. తానే ఏదో విధంగా తన స్నేహితుడిని బాగు చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. నా స్నేహితునిలో మంచి మార్పు రావాలంటే ముందుగా ఆ మల్హోత్రుడి స్నేహం నుండి విముక్తుని చేయాలి, అప్పుడే అతనిలో మార్పు వస్తుంది. అలా అనుకుని ఓ రోజు ఒంటరిగా మంచినీటి కొలను దగ్గర మల్హోత్రుని కలుసుకున్నాడు తపస్వి. అవును, చూడు మల్హోత్రా, నీవు వెంటనే మా యశస్వితో స్నేహం మానుకో. నువ్వు చెడిందే కాక అతన్ని కూడా ఎందుకు చెడిపేస్తావు. నన్నే నిలదీసి అడుగుతావా, నీకెంత ధైర్యం, యశస్వి నా వల్ల చెడిపోతున్నాడా అంటూ కోపంగా తపస్విని పట్టుకుని పోట్లాటికి దిగాడు. తపస్వి కూడా ఊరుకోకుండా ఉక్రోషంతో మల్హోత్రుడి చితకబాదాడు. మల్హోత్రుడి ఏడుపు లకించుకుంటూ ఆశ్రమంలో ధ్యానంలో ఉన్న గురువుగారికి ఒకటికి రెండేసి చాడీలు చెప్పి అక్కడ తపస్విని దోషిగా నిలబెడతాడు. అందుకు యశస్వి కూడా గొంతు కలుపుతాడు. కానీ జగద్గురునందులు గారికి తప్పు ఎవరు చేశారన్నది ఆయనకి జ్ఞాననేత్రం ద్వారా తెలిసిపోయి యశస్విని మల్హోత్రుణ్ణి ఏమీ అనకుండా పాపం తపస్విని అందరి మధ్యలో తిట్టి గోడ కుర్చీ వేయిస్తాడు. పాపం తపస్వి ఆ రోజంతా ఏడ్చి ఏడ్చి అన్నం కూడా తినకుండా పడుకుంటాడు.
అయినా అతనికి నిద్ర రాక అటూ ఇటూ పొర్లాడుతూ లేచి ఆశ్రమం బయటకొస్తాడు. అప్పుడే వెన్నెల్లో ఏదో దైవధ్యానంలో ఉన్న గురువుగారిని చూసి దగ్గరికి వెళ్తాడు. గురువుగారు, మీరివ్వాల నా పట్ల తప్పుగా వ్యవహరించారు. అప్పుడు జగద్గురుడందులు గారు తపస్వి కళ్ళలోకి చూస్తూ, అవును నాయనా, నేనివాళ నీ పట్ల చాలా అదురుసుగా ప్రవర్తించాను, కానీ నాకు అందులో దోషులెవరో తెలిసినా కూడా నేను నిన్నే శిక్షించడానికి ఓ కారణముంది అని అంటున్న గురువుగారి ముఖంలోకి ఆశ్చర్యంగా చూస్తున్నాడు తపస్వి. అవును గురువుగారు. గురువుగారు, ఏమిటా కారణం? చెడ్డవాణ్ణి పట్టుకొని నువ్వు చెడ్డవాడివి, నువ్వు మారాలి అంటే ఎవ్వరూ మన మాట వినరు. చెడ్డవాడితోనూ మంచివాడు కాదనుకుండా స్నేహం చేసి నెమ్మదిగా అతనిలో మార్పు తీసుకురావాలి. నువ్వు నీ ప్రాణస్నేహితునిలో మార్పు తేవాలనుకుంటున్నావు, సరే, కాని అందుకు నువ్వు ఎంచుకున్న దారే తప్పని నా అభిప్రాయం. ప్రతి మనిషిలోనూ మార్పు వస్తుంది. మార్పు లేని మనిషి జీవచ్ఛవం లాంటివాడు. మరెలా ఈ సమస్యను సాధించాలనుకుంటున్నారు గురువుగారు? అంతా నీకు వివరంగా చెప్తాను, అంతవరకు ఓపిక పట్టు, సరేనా నాయనా? ఓ రోజు యశస్వి మల్హోత్రుడితో కలిసి మత్తుపానీయం సేవించి మత్తులో జోగి నోటికొచ్చినట్లుగా ఏవేవో మాటలు మాట్లాడేశాడు. అది చూసిన తపస్వికి మల్హోత్రుడి మీద విపరీతమైన కోపం కలిగింది. ఈ విషయం వెంటనే గురువుగారికి చెప్పాడు కూడా. చూసారా గురువుగారు, రోజూ ఏదో ఒక చెడు అలవాటు నేర్చుకుంటున్నాడు. నాకైతే ఏమీ అర్థం కావడం లేదు. మీరే ఏదో ఒకటి తొందరగా చెయ్యండి. అంతా సిద్ధం చేశాను, నువ్వేమీ చింతించకు, నీ ప్రాణస్నేహితుడు బాగుపడే రోజొస్తుందిలే అని గురువుగారు భరోసా ఇవ్వటంతో తపస్వికి కాస్త ఊరటగా ఉంటుంది. అయితే ఒకరోజు యశస్వి వాళ్ల నాన్న బ్రహ్మేంద్రవర్మ ఆశ్రమానికి వచ్చి కొడుకు వక్రబుద్ధిని గురించి జగద్గురునందుల గారిని అడిగి తెలుసుకుని ఇలా అంటాడు. అయ్యా గురువుగారు, మీరే నా సుపుత్రుణ్ణి మార్చాలి. రేపటి యువరాజు వాడు. వాడిలా దుర్వ్యసనాల బారిన పడటం నన్ను చాలా బాధ పెడుతుంది. వాణ్ణెలాగైనా మీరే రక్షించాలి. అలాగే, ఇంతవరకు నా దగ్గర విద్యనభ్యసించిన వాళ్ళలో ఎవ్వరూ చెడలేదు. ఇప్పుడు నీ కొడుక్కి చెడుగాలి సోకింది, దాన్ని నిర్మూలించి నీ కొడుకుని మునుపటిలాగే తయారు చేస్తాను. గురువుగారిచ్చిన భరోసాతో బ్రహ్మేంద్రవర్మ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇలా ఉండగా రోజు రోజుకి యశస్వి మల్హోత్రుడి దురాలవాట్లు మితిమీరిపోసాగాయి. ఆ రోజు యశస్వి మల్హోత్రుడు కలిసి అడవిలోకి వెళతారు. అప్పుడొక వైపు నుండి వాళ్ళకి మాటలు వినబడతాయి. ఎవరు మీరు? కాస్త కింద చూస్తూ నడవండి. ఆ మాటలు మాట్లాడింది వ్రేలెడంత ఓ చిట్టి మనిషి. ఎవరు నువ్వు? నా పేరు సుగంధుడు. మాదో ప్రత్యేకతగా ఈ భూమిలో నివాసం ఉంటుంది. నేను దారి తప్పి పైకొచ్చాను. మీరు నన్ను కాలుతో త్రొక్కేసి ఉంటే ఈ పాటికి చచ్చిపోయేవాడిని. నా ప్రాణాలను కాపాడిన మీకు మంగడీలు మంగడీలు. మేము నీ ప్రాణాలు కాపాడాం కదా, మరి మాకేమిస్తావు? ఇవిగో ఈ బాదం పప్పులు 12 ఉన్నవి. వీటిని మీరు సంవత్సరం పాటు నెలకు ఒకటి చొప్పున చెరి సగం తినాలి. మీరు చెప్పినట్టు మీరు తింటే గొప్ప శక్తివంతులవుతారు. ఒకవేళ తప్పారో మీరు మాలాగే పొట్టి మనిషిలాగా మారిపోతారు. మా లోకానికి రాక తప్పదు. పైగా ఇందులో ఒక షరతు కూడా ఉంది. ఈ బాదం పప్పులు తిన్నని రోజులు మీరెంతో నియమనిష్ఠులతో ఉండాలి. ఇలాంటి పాడు అలవాట్లు ఉండకూడదు. ఈ 12 నేను చెప్పిన ప్రకారం తిన్నారంటే మీరు తప్పకుండా గొప్ప శక్తివంతులవుతారు. మరో విషయం, మీరు జీవితంలో ఎప్పుడు కూడా దురలవాట్లు జోలికి పోవద్దు. ఒకవేళ పోయారంటే మరుక్షణమే నాలాగా పుట్టి మనిషిగా మారిపోతారు. జాగ్రత్త జాగ్రత్త అని ఆ పొట్టి సుగంధుడు వారికి 12 బాదం పప్పులిచ్చి
వెళ్ళిపోతాడు. ఆ బాదం పప్పును తీసుకున్నప్పటినుంచి వారికి చాలా భయం పట్టుకుంది. మనం గొప్ప శక్తివంతులుగా మారాలంటే ఈ బాదం పప్పులు తినాలి, మన దురలవాట్లను కూడా మానుకోవాలి. అవును, తప్పదు మరి అనుకుని ఆనాటి నుండి ఇద్దరూ తమ దురలవాట్లను వదిలి శుభ్రంగా మారి మంచి ప్రవర్తనతో మెలగసాగారు. ఆ బాదం పప్పులు కూడా క్రమం తప్పకుండా తింటున్నారు. వీళ్ళ మంచి ప్రవర్తనను చూసి గురువుగారు ఆశ్రమంలో అందరి ముందు ప్రశంసించేవారు. ప్రతిరోజు యశస్విని, మల్హోత్రుణ్ణి పేరు పెట్టి మరీ పొగిడేవారు. మంచితనం, మంచి అలవాట్లు అంటే వీళ్ళని చూసే మీరంతా నేర్చుకోవాలి. అలా సంవత్సరంలోనే తమ దురలవాట్లను విడిచి విద్యల్లో మంచి ప్రావీణ్యతను ప్రదర్శించారు ఇద్దరు. అలా వాళ్ళు ఆ మంచి అలవాటులతో శక్తుల గురించి మరిచి నిత్యం విద్య మీదే ధ్యాస పెట్టి క్రమశిక్షణగా ఉండసాగారు. ఇది చూసిన తపస్వి మిక్కిలి సంతుష్టుడై మిత్రులను అభినందించాడు. ఇదంతా గురువుగారు చేసిన పని అని తెలిసిన తపస్వి గురువుగారికి వేల వేల కృతజ్ఞతలు సమర్పించుకున్నాడు. ఆనాటి నుండి ఆశ్రమం మళ్లీ పూర్వవైభవాన్ని చాటుకుంది. మంచి మార్పుని తెచ్చుకున్న యశస్వి, మల్హోత్రలు ఆ ఆశ్రమంలోనే మంచి క్రమశిక్షణ గలవారు అని కీర్తింపబడినారు.